ఫ్రెండ్స్, ఈరోజు నేను సాబుదానా ఆయన సేమియా కలిపి స్వీట్ చేస్తున్నాను. మన ఫంక్షన్ హాల్లో చేస్తారు కదా, సో నేను ఒక కప్పు సాబుదానా తీసుకున్నాను. దీన్ని మంచిగా వాష్ చేసుకుని ఒక 10 మినిట్స్ నానబెట్టుకుందాము. సో 10 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. మనము సాబుదానా అండ్ సేమియా స్వీట్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని మన నానబెట్టుకున్న సాబుదానా ఉన్నాయి కదా, సో అవి కొంచెం ఉడికించుకోవాలన్నమాట. వాటర్తోనే ఉడికించుకుందాం మనము. దీంట్లో వచ్చేసి కొన్ని వాటర్ పోసుకుందాం సాబుదానా కొంచెం ఉడకడానికి అనమాట. కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఒక 5-10 మినిట్స్లో ఉడికిపోతాయి అన్నమాట మన సాబుదానా. ఉడికిన తర్వాత ఇంకా మనము దీంట్లో సేమియా వేద్దాము. సో నేను పక్కన ఇక్కడ సాబుదానా ఉడుకుతుంది కదా, పక్కన నేను ఇంకో స్టవ్ వెలిగించేసి కొంచెం నెయ్యి వేస్తున్నాను. దాంట్లో నెయ్యి వేసేసి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఫస్ట్. నేను ఇక్కడ వచ్చేసి చిరంజీ, కాజు, ఇవి కర్బూజా పలుకులు, బాదాం వేస్తున్నాను. సో నేను దీంట్లో ఏంటి అంటే ద్రాక్ష ఏమంటారు బాబు, సో ఇవి వేసి ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను. నేను కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత ఇవి వేసుకోవాలన్నమాట. అన్నీ ఒకసారి వేసేసుకుంటే అన్నీ ఫ్రై అయిపోతుంది. కిస్మిస్ వేయట్లేదు నేను ఇక్కడ. ఉడికింది. దీంట్లో వచ్చేసి మనము పాలు పోద్దాం. ఇప్పుడు పాలు అనేది మనము ఏంటంటే మనం ఎంత చిక్క కావాలి లేదు అనుకుంటే కొంచెం గట్టిగా ఉండాలి అనుకునే దాన్ని బట్టి మనం పాలు వేసుకోవచ్చు. మన డ్రై ఫ్రూట్స్ అనేది మంచిగా వేగిపోయాయి, చిటపటలు ఆడుతున్నాయి, అందుకే కొంచెం మూత పెట్టాను. ఎందుకంటే ఈ మన ఖర్జూరా పలుకులు అనేది కొంచెము పైకి చిత్తుతాయి అన్నమాట, సో అందుకోసమని కొంచెం మూత పెట్టాను. ఇక్కడ వచ్చేసి మనము సాబుదానా అనేది మంచిగా ఉడికింది. దీంట్లో ఏం చేద్దామంటే ఇంకా మనం కొంచెం సేమియాను ఫ్రై చేసుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట. చాలా ఈజీ, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది ఈ సాబుదానా స్వీట్. అయిపోయాయి కదా, తీసి పక్కన పెట్టుకుందాము. దీంట్లోనే వేస్తే అంత బాగోదన్నమాట, సో నేను అన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు సేమియా అనేది వేయించుకుందాము. నేను డ్రై ఫ్రూట్స్ అనేది తీసేసాను. ఒక కప్పు వేస్తున్నాను సేమియా. సేమియా కొంచెం వేసుకుని మన ఇష్టం అన్నమాట, తినేదాని ప్రకారం వేసుకోవచ్చు. దీన్ని లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి రోస్ట్ అయినవి కావు, మామూలుగా ప్లెయిన్ బ్యాంబినో ఉంటుంది కదా అవి అన్నమాట. జస్ట్ ఒక 2 మినిట్స్లో రోస్ట్ అయిపోతుంది. ఇది పూరిలోకి కానీ లేదు అనుకుంటే ఏమంటారు, మంచి వెజ్ డిష్ చేసిన తర్వాత లాస్ట్లో తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఎక్కువ అయితే మేము పూరిలోకే తింటాం దీన్ని. నాకైతే చాలా ఇష్టం పూరిలోకి తినడము. సో మనది మంచి ఫ్రై అయిపోయింది కదా, దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సాబుదానాలోకి వేసేసుకోవడం అన్నమాట. సో దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది సాబుదానాలోకి మనము వేయించుకున్న సేమియాను వేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత చక్కెర వేసుకుందాము.
ఎందుకంటే కొంచెం ఉడకడానికి ఒక 2 నుంచి 3 మినిట్స్ పడుతుంది. మన సాబుదానా అండ్ సేమియా అనేది మంచిగా కుక్ అయిపోయింది. చూసారా పైకి ఇట్లా పొంగులాగా వస్తుంది కదా, సాబుదానా అనేది పైకి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి దీంట్లో షుగర్ వేసుకుందాము. నేను ఒక 1 కప్ షుగర్ 1 1½ కప్ షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక్కసారి మనం ఇలా కలుపుకున్న తర్వాత, నేను ఇది కలాకను సో ఇది వేస్తున్నాను. లేదు అనుకుంటే కోవా కూడా వేసుకోవచ్చు, దీంతో మంచి టేస్ట్ వస్తుందన్నమాట. నేను ఒకసారి ఏంటి అంటే ఒక ఫంక్షన్లో చూశాను, నాకు చాలా బాగా నచ్చిందన్నమాట. సో అప్పటి నుంచి ఇలా చేస్తున్నాను నేను ఇది. సో ఇది వేసుకున్న తర్వాత మనము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వేసుకుంటాం. ఇది ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది కోవా కానీ కలాకన్ కానీ చాలా మంచి టేస్ట్ వస్తుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లో కొంచెము సాఫ్రాన్ వేస్తున్నాను. దీని ఫ్లేవర్ కలర్ టెక్స్చర్ చాలా బాగుంటుంది సాఫ్రాన్, నాకు చాలా ఇష్టం కూడా సాఫ్రాన్ అనేది. కలర్ అనేది ఒక లాంటి ఎల్లో కలర్ అక్కడక్కడ కనిపిస్తుంది అనమాట, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా ఎంతో ఈజీగా మన సాబుదానా సేమియాకి రెడీ అయిపోయింది. ఇది పూరీలలో పెట్టుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుందంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది. అంత బాగా చూసారా ఎంత కరెక్ట్ రెడీ అయిపోయిందో. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో మనము సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము సాబుదానా కీర్ని. సో ఫ్రెండ్స్, నా సాబుదానా సేమియా కీర్ మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే, మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.